లో ఉన్నాయి అన్న, అందరు వచ్చి చూడండి థియేటర్ లో. మంచి మంచి మూవీ, అందరు రండి థియేటర్, రండి థియేటర్ కి వచ్చి చూడాల్సిన మూవీ. గ్రాఫిక్స్ ఒక లెవెల్లో ఉన్నాయి అన్న, గ్రాఫిక్స్ చూడండి. అన్ని లోకేష్ కనకరాజ్ మార్క్, ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తున్నాడు, అదే బెంచ్ మార్క్ తో ఉంది మూవీ కూడా. సూపర్ ఉంది మూవీ, వచ్చి చూడండి. అర్జున్, అర్జున్ దాస్, అందరు మన సంజయ్ దత్, అందరు కాస్టింగ్ ఒక లెవెల్ అయ్యేసారు. కాస్టింగ్ కూడా అందరు పర్ఫెక్ట్ గా రోల్స్ మ్యాచ్ అయ్యారు. లియో దాస్ బాడ్ యాస్ మూవీ. లోకేష్ కనకరాజ్ తీసిన దాంట్లో సినిమా అన్న, ఖచ్చితంగా హైప్ ఎక్కించినంత సినిమా ఏమీ లేదు ఇంతవరకు. లోకేష్ కనకరాజ్ తీసిన దాంట్లో హైయెస్ట్ మన ఖైదీ చూసాము, మాస్టర్ చూసాము, అన్ని బాగుంది. విక్రమ్ ఉంది. ఈ సినిమా అయితే ఎంత వరస్ట్గా ఉన్నది, అంత వరస్ట్గా ఉంది. ఎల్సియు అని అనవసరంగా హైప్ ఎక్కించారు. ప్రశ్న ఫస్ట్, ఈ కాస్టింగ్ బాగుంది, అన్ని బాగుంది. అసలు ఆ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అసలు ఆయన లోకేష్ కనకరాజ్ తీసిన దాంట్లో వరస్ట్. అది వరస్ట్ అంటే అసలు ఫస్ట్ మనం స్టోరీ కోసం వస్తాము, ఆ స్టోరీ లేదు. ఫ్లాష్ బ్యాక్ లోకేష్ కనకరాజ్ తీసిన దాంట్లో హయ్యెస్ట్ ఫ్లాష్ బ్యాక్ బాగుంటుంది. విక్రమ్ చూసుకున్నా కానీ, ఖైదీ చూసుకున్నా కానీ, ఆ టేకింగ్ కానీ మొత్తం బాగుంటుంది. దీంట్లో ఫ్లాష్ బ్యాక్ వరస్ట్, సాంగ్స్ వరస్ట్. సాంగ్స్ తెలుగు సాంగ్స్ అయితే చాలా చండాలంగా ఉన్నాయి. నెవర్ డిసప్పాయింటెడ్ నాకు. లోకేష్ కనకరాజు ఇంత డిసప్పాయింట్ చేస్తారని అనుకోలేదు. నిన్నటి నుంచి అనవసరంగా అసలు ఏమీ లేదు. అసలు ఆ ఉదయనిధి స్టాలిన్ ట్విట్టర్ నువ్వు పెట్టాడు అర్థం కాలేదు, లియో ఆన్ ఫైర్ అని. అసలు వరస్ట్ అన్న, అది ఎవరు చెప్పినా వీళ్ళందరూ బయటకు వచ్చి బాగుందనే చెప్తారు. కానీ ఆ సినిమా లోపలికి వెళ్ళి చూసిన వాళ్ళకి అర్థమైంది. ఫస్ట్ హాఫ్ చాలా స్లో ఉంది, లాగ్ ఉంది కొంచెం. సెకండ్ హాఫ్ అయినా ఏవైనా ఎక్కిచ్చిద్దేమో, గూస్ బంప్ సీన్స్ ఏమైనా ఉంటాయో అని వెయిట్ చేసేదాకా లాస్ట్లో ఎల్సియు కలుపుతాడు. ఎలా కలుపుతాడు అసలు మనకు చూపిడు, అసలు ఎవరున్నారని చూపిడు, ఏం చూపిడు. కమలహాసన్ వాయిస్ వినిపించింది, అదే ఎల్సియు. ఆ ఎల్సీఓ నుంచి, విక్రమ్లో నుంచి వాళ్ళు వస్తారు కొంతమంది, అదే ప్రాసిక్యూట్ వాళ్ళు ఉంటారు కదా విక్రమ్లో, వాళ్ళు వస్తారు. ఆ విక్రమ్ ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు చూసిద్దో తెలియదు, ఏమీ తెలియదు. నమ్మమాకండి, లోకేష్ కనకరాజు వర్క్లో లీస్ట్ వర్క్ ఇదే. చాలా బాగున్నాయి సినిమా, చాలా అంటే చాలా బాగుంది. లోకేష్ గారు అసలు ఎరగొట్టేశారు, ఆయన మేకింగ్తో కానీ, ఆయన ఉన్న ఒక చిమ్మిక్ కానీ మొత్తం చాలా బాగా తీశారు. తలపతి గారు ఇంకా అసలు హైలైట్ మొత్తం అంతా సినిమా అంతా చాలా బాగుందండి. నాకు బాగా నచ్చింది సినిమా. ఎలా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఏంటి, అందరూ వచ్చి చూడవచ్చు సినిమా. ఆ స్క్రీన్ ప్లే కానీ, నేను ఎల్సీయు ఫ్యాన్ బేసిక్గా, ఎల్సీయు ఫ్యాన్స్ అందరూ వచ్చి చూడవచ్చు సినిమా, చాలా బాగుంటుంది. ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమా, మీరు ట్రైలర్లో ఎక్స్పెక్టేషన్ ఇలా కాకపోతే సినిమాకి వచ్చేసరికి వండర్ఫుల్ అండి. చాలా అంటే చాలా బాగుంది, చూడొచ్చు. థ్యాంక్ యూ. ఎమర్జెన్సీ అయితే పెడతారు ఐసీయూ, ఎమర్జెన్సీ అయితే పెట్టారు ఐసీయూ. మన లోకేష్ అన్న తీసండి మళ్ళా ఎల్సీయూ. వర్మ, నా ఫోన్ లో సిమ్ జియో, ఈ సినిమా పేరు లియో. వర్మ, ఇంట్లో దేవుని దగ్గర పెట్టవచ్చు అగరబత్తి, ఈ సినిమాలో విజయ్ తలపతి హీరో. ఇంట్లో ఉన్న ఫ్యాన్ పేరు ఉషా, ఈ సినిమాలో హీరోయిన్ త్రిష. వర్మ, నువ్వు అర్జున్, వర్మ నువ్వు అర్జున్, ఈ సినిమాలో హీరో అర్జున్. అర్జున్ కూడా ఉన్నాడు వర్మ, అర్జున్ కూడా ఉన్నాడు. సినిమా వేరే లెవెల్ వర్మ, ఇన్ని రోజులు వెయిటింగ్, వర్తింగ్ వర్మ, వర్తు. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.